ఈశావాస్యోపనిషత్ ప్రపంచంలో ప్రాచీనమైన తొలి వాంగ్మయంగా వేదాలను చెప్తారు. ఇది పరమ సత్యం. వేదాలు అపౌరుషేయాలు. మన సనాతన వైదిక ధర్మానికి ఆ వేదాలే మూలం. ఆ వేదాల్లోని సారమంతా ఉపనిషత్తుల్లో నిక్షిప్తమై ఉంది. సమస్త జ్ఞాన సంపద ఉపనిషత్తులకే సొంతం. ఆ ఉపనిషత్తుల్లో మొదటిది ఈశావాస్యోపనిషత్తు. ఈశావాస్యోపనిషత్తులో మొదటి శ్లోకం ఏం చెబుతుందంటే, ఈశావాస్యమిదం సర్వం ఎత్కించ జగత్యాం జగత్. అంటే ఈ శ్లోకానికి అర్థం, ఈ సమస్త సృష్టి ఆ సర్వేశ్వరుని సృజన, ఆయన సొంతం. అందరి కోసం ఆయన అన్నింటినీ సృష్టించాడు, కావలసినవన్నీ సమకూర్చాడు. అయితే అత్యాశతో అంతా నీదేనని మాత్రం ఆరాట పడకండి. సంతృప్తితో అవసరాలకు సరిపోయేంత మాత్రమే తీసుకోండి. అవసరాలకు మించి ఆశపడితే అది పాపం అని ఈ శ్లోకానికి అర్థం. అయితే ప్రస్తుతం సంభవిస్తున్న ఈ ప్రకృతి విపత్తులు, వినాశాలన్నింటికీ మన అత్యాశ అవసరాలకు మించి అన్నిటినీ కోరుకోవడం, పోగు చేసుకోవడమే, అలాగే అన్నిటినీ అనుభవించాలన్న ఆరాటమే అసలు కారణమని మనం తెలుసుకోవాలి. అందుకే పెద్దలు అంటారు, దురాశ దుఃఖానికి చేటు అని.